ఈ రోజు గల్లా జయదేవ్ గారు కూడా ఉన్నారు. గల్లా జయదేవ్ గారు సార్ చెప్పండి, ఈ రోజు హౌస్ లో ఉన్న సమయంలో లోక్సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానం విషయమైన మాట్లాడుతూ సభ ఆర్డర్లు ఉంటే తీసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి, సభ ఆర్డర్లో సోమవారం ఉండేటువంటి అవకాశం, ఆ దిశగా అన్ని పార్టీలతో మీరు ఏమైనా చర్చలు జరపబోతున్నారు? తప్పకుండా ఆల్ పార్టీస్తో మాట్లాడుతున్నాము, వాళ్ళ సపోర్ట్ సీక్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక స్టేట్ ఇష్యూ కాదు, ఇది నేషనల్ ఇష్యూ. సెంటర్కి స్టేట్ పైన ఎంత అకౌంటబిలిటీ ఉంది? సెంటర్ ఒక అష్యూరెన్స్ ఇస్తే ఒక స్టేట్కి ఎంత అకౌంటబిలిటీ, ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో మిగతా పార్టీస్ కూడా గొడవ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్, మనకి ఆంధ్ర వాళ్ళకి ఏమేమి రావాలో అన్నీ పోట్లాడుతూ ఉంటే వేరే పార్టీస్ వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ అష్యూరెన్సెస్ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి నో కాన్ఫిడెన్స్ మోషన్ మనమే కాదు, మిగతా పార్టీస్ కూడా సపోర్ట్ చేస్తారు. మీ పార్టీకి మద్దతు ఉన్నటువంటి పార్టీలు ఎవరెవరండి అవిశ్వాస తీర్మానంపై? అది మండే తెలుస్తుంది. ఇప్పుడు ఆల్ పార్టీస్ మీరు హౌస్లో చూస్తుంటే నుంచున్నారు సపోర్ట్కి. కాంగ్రెస్ వాళ్ళు నుంచొని ఉన్నారు, టీఎంసీ నుంచొని ఉన్నారు, అట్లాగే టీఆర్ఎస్ అందరూ నుంచున్నారు. కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ మోర్ దెన్ 50. మరొకసారి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఖచ్చితంగా సోమవారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రోజు సంతకాలతోనే మీరు అవిశ్వాస తీర్మానం కాపీని స్పీకర్కి ఇవ్వబోతున్నారా, టెక్నికల్గా లేదంటే అవిశ్వాసం ప్రవేశపెడుతున్నామని మాత్రమే? అది మాట్లాడుకొని చెప్తాము, ఇంకా డిసైడ్ చేయాలి. వైసీపీ చెప్తుంది మీరు టీడీపీకి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఎందుకు కేంద్ర మంత్రులుగా రాజీనామా చేసిన రోజు ఎన్డీఏలో నుంచి బయటికి రాలేదని క్వశ్చన్ చేస్తుంది, ఏమంటారు? మేము ముందు నుంచి స్టెప్ బై స్టెప్ అప్రోచ్ చేస్తున్నాం, తీసుకుంటున్నామని ముందు నుంచి చెప్తున్నాము. ఎవ్రీ టైమ్ ఒక అవకాశం ఇస్తున్నాము గవర్నమెంట్కి, మనకేమైనా చేస్తారంటే ఇంకొక అవకాశం ఇచ్చేదానికి. ఇప్పుడు అవన్నీ అవకాశాలు అయిపోయినాయి, వాళ్ళు ఇవ్వరని తెలిసిపోయింది కాబట్టి ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. లోక్సభ వేదికగా రాజీనామాలు కూడా ప్రస్తుతం టీడీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి, మీరు ముందుకు రాజీనామాలు చేస్తారా లేదా వైసీపీ చేయబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది? వైఎస్ఆర్సీపీ లాగా మేము అంతా మాట్లాడుకొని మళ్ళీ ఏం చేయకుండా చేయము, అన్నీ ఆలోచన చేసి కరెక్ట్ టైం కరెక్ట్ స్టెప్ తీసుకుంటాము. మొత్తంగా పార్లమెంట్ వేదికగా టీడీపీ స్టెప్ బై స్టెప్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పి గల్లాజేదే ఉంటున్నారు, కానీ పార్లమెంట్ వేదికగా మాత్రం సోమవారం సభ సజావు జరిగితే అవిశ్వాస తీర్మానం సభ ముందుకు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అవిశ్వాస తీర్మానానికి ఇప్పటి వరకు కాంగ్రెస్తో పాటు సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇలాగే టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ అందరూ కూడా మద్దతు ఉంది. కాబట్టి అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ ముందుకు తీసుకొచ్చే దిశగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇవాళ సన్నిడే అవుతుందని భావించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపైన మరొకసారి భంగపాటు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అవిశ్వాస తీర్మానం సందర్భంలో సభను వాయిదా వేస్తే తీవ్ర ఇబ్బందులు కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంతేకాకుండా స్పెషల్ స్టేటస్ ఇచ్చే విషయంలో అన్ని పార్టీలతో కూడా చర్చలు జరపాలనుకుంటున్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు ఇదొక అవకాశంగా తీసుకొని కూడా అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు సభ ముందుకు తీసుకొచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు గోపి.